స్వర్గం నుంచి స్ట్రైట్ గా సిల్వర్ స్క్రీన్ పై దిగిందేమో అనిపించే అందం ఆమె సొంతం. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్ళు దాటిన ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్ గా రింగు తిప్పుతోంది. హిస్టారికల్ క్యారెక్టర్ లో కత్తి పట్టాలన్నా గ్లామర్ రోల్స్ లో కవ్వించాలన్న ఆమెకే సొంతం. భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆ టాల్ బ్యూటీనే అనుష్క. అలాంటి అనుష్క ఇండస్ట్రీకి 17 ఏళ్ళు అవుతున్న సందర్భంగా TV45 స్పెషల్ స్టోరీ. మంచి హైట్ వెయిట్ తో చూడగానే అట్రాక్ట్ చేసే కత్తి లాంటి కటౌట్ అనుష్కది. ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ కు కావాల్సిన గ్లామర్ పుష్కలంగా ఉన్న అందాల రాశి ఆమె. అందుకే అనుష్క వెండి తెరపైకి అలా లెగ్గెట్టిందో లేదో అవకాశాలు వెతుక్కుంటూ వెంటపడ్డాయి. హీరోయిన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్కకు టాలీవుడ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. తెలుగు ఆడియన్స్ హార్ట్ లోకి అస్త్రం సంధించిన ఈ కన్నడ కుట్టి జేజమ్మగా జేజేలు కొట్టించుకుంది. చూస్తుండగానే స్టార్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసి టాప్ హీరోయిన్ గా టాప్ లేపింది. తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను రీచ్ అయిన అనుష్కకు కాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో చెన్నై టికెట్ తీసుకుంది. జనరల్ గా హై టు వెయిట్ ఉన్న హీరోయిన్స్ ను ఇష్టపడే తమిళ తంబీలకు అనుష్క పర్సనాలిటీ తెగ నచ్చేయడంతో అక్కడ భారీ ఛాన్సులే బుట్టలో వేసుకుంది. అప్పుడప్పుడు కాలీవుడ్ లో మెరుస్తున్న ప్రిపరేషన్ మాత్రం టాలీవుడ్ కే అంటూ వేదం చదివింది నాగవల్లి. అయితే టాలీవుడ్ లోకి హీరోయిన్ల ఫ్లో పెరిగిపోవడంతో ఈ అమ్మడి రగడకు రెస్పాన్స్ తగ్గింది. ఇలాంటి టైంలో కలేజా చూపడం కష్టమని ఫీల్ అయిందో ఏమో, మెల్లి మెల్లిగా చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది గ్లామర్ క్వీన్. అరవన్లో కొన్నాళ్ల పాటు అదుర్స్ అనిపించాక మళ్ళీ టాలీవుడ్ లోకి డమరుకం వాయిస్ తో రీఎంట్రీ ఇచ్చింది. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రభాస్ పక్కన మిర్చి లాంటి ఘాటైన గ్లామర్ చూపించి హీట్ పుట్టించింది. ఎట్ ప్రెసెంట్ టాప్ హీరోలకు పర్ఫెక్ట్ సూట్ అయ్యే కటౌట్ గా కలరింగ్ ఇస్తూ స్టార్ హీరోయిన్ గా రింగు తిప్పుతోంది. కేవలం టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆ టాలెంట్ ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ కూడా రావాలి. అప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో తగిన ఐడెంటిటీ వస్తుంది. ఇలాంటి బంపర్ ఆఫర్ని క్యాచ్ చేయడంలో లక్కీ లేడీ అనుష్క అందరికంటే ముందుంది. క్వీన్ అనుష్క స్టార్టింగ్ లో గ్లామర్ రోల్స్ కే పరిమితమైంది. అరుంధతి సినిమాతో గానీ ఈ అమ్మడి స్టామినా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దక్కలేదు. ఇందులో కత్తి పట్టిన బొమ్మాలిగా కత్తి లాంటి పర్ఫార్మెన్స్ చూపి మ్యాటర్ ఉన్న హీరోయిన్ గా ఫోకస్ అయింది. అరుంధతి అనుష్కలోనూ మరో యాంగిల్ ను ఎలివేట్ చేయడంతో సదరన్ ఇండస్ట్రీకి మరో వర్సటైల్ హీరోయిన్ దొరికినట్టయింది. దీంతో మూవీ మేకర్స్ అంతా ఈ బోల్డ్ పేజీతో ఎక్స్పెరిమెంట్ కు రెడీ అయ్యారు. అనుష్క కూడా ప్రయోగాలకి సై అనటం వాళ్ళకి మరింత జోష్నిచ్చింది. అదే జోష్లో పంచాక్షరిగా డబుల్ యాక్షన్ చేసి నాగవల్లిగా మెస్మరైజ్ చేసింది అనుష్క. మరోవైపు నాన్న లాంటి అవార్డ్ మూవీస్ చేస్తూ క్రిటిక్స్ తో హ్యాట్స్ ఆఫ్ అనిపించుకుంది. ముఖ్యంగా వేదంలో ఆమె చేసిన కర్ల్ గర్ల్ రోల్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. కో అంటే కోటి అంటూ పాటలు పాడుకుంటుంది అమ్మడు అనుష్క. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మడు చేస్తున్న సినిమాల బడ్జెట్ అంతా కోట్లలోనే ఉంది. మరి సంఖ్యపరంగా సినిమాలు తగ్గిన అనుష్క మార్కెట్ వాల్యూ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అందుకే భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఈ అందాల రాశి కోసమే క్యూ కడుతున్నాయి. ఎట్ ప్రెజెంట్ సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్ హీరోయిన్ ఎవరంటే అనుష్క పేరే వినిపిస్తోంది. ఈ కన్నడ కస్తూరి చేసిన సినిమాల బడ్జెట్ అంతా కళ్ళు తిరిగే రేంజ్ లో ఉండటమే ఇందుకు కారణం. రాజమౌళి ప్రవాస్ కాంబోలో వచ్చిన బాహుబలి సిరీస్ కోట్లతో తెరకెక్కింది, అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రభాస్ కు జోడీగా బిల్లాలో గన్ పేల్చి హాట్ మిర్చి తిన్న ఈ ముద్దుగుమ్మ బాహుబలితో ప్రభాస్ తో హ్యాట్రిక్ కొట్టేసింది. బాహుబలితో పాటు గుణశేఖర్ డైరెక్షన్ లో రుద్రమ్మదేవిగా ఓ హిస్టారికల్ క్యారెక్టర్ చేసి వావ్ అనిపించుకుంది. చాలా కాలంగా హిట్ లేని గుణశేఖర్ ఈ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ మూవీలోనూ మరోసారి అరుంధతిలా కత్తిపట్టి అందరి చేత శభాష్ అనిపించుకుంది. తెలుగు తమిళ లాంగ్వేజెస్ బైలింగువల్ గా రిలీజ్ అయిన వర్ణలో కూడా అనుష్క డిఫరెంట్ గా ఉండే డబుల్ రోల్ ప్లే చేసింది. ఈ సోషియో ఫ్యాంటసీ తెరకెక్కింది. బాహుబలి రుద్రమ్మదేవి వర్మ సినిమాల బడ్జెటే 200 కోట్లు దాటినట్లు అంచనా. ఇలా భారీ బడ్జెట్ సినిమాలన్నీ అనుష్క అకౌంట్లోకి వెళ్లటానికి కారణం ఆమెకున్న మార్కెట్ వాల్యూనే. ఏదైతేనే స్టార్ హీరోయిన్ అనే మాటకు సరైన ఎగ్జాంపుల్ గా మారింది జేజమ్మ.
టాప్ హీరోయిన్స్ టాప్ హీరోలకి ధీటుగా రెమ్యునరేషన్, భారీ బడ్జెట్ సినిమాలన్నీ తన అకౌంట్ లోనే. ఇంతకంటే ఓ హీరోయిన్ కి ఇంకేం కావాలి? అనుష్క కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ పై ఫుల్ గా హ్యాపీగా ఉందట. మరోవైపు ఫ్యూచర్ ప్లానింగ్ లోను ఇతర హీరోయిన్లకు రోల్ మోడల్ గా నిలుస్తోంది ఈ రుద్రమ్మదేవి. అరుంధతి, వర్ణ, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి, సైజ్ జీరో, ఇలా అనుష్క వరుసగా సోషియో ఫ్యాంటసీ మూవీస్ చేసింది. నిజం చెప్పాలంటే చాలా తక్కువ మంది హీరోయిన్లకే ఇలాంటి బంపర్ ఆఫర్స్ వరించాయి. అయితే మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాల్లో ఆమె చేసిన రోల్స్, వాటి గెటప్స్ దాదాపు అన్ని దగ్గర దగ్గరగా సేమ్ టు సేమ్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఆడియన్స్ రొటీన్ గా ఫీల్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే సైజ్ జీరో తర్వాత అవకాశాలు కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోయాయి. ఇలా అన్ని ఒకే టైపు మూస పాత్రలు చేయటం వల్ల అనుష్క ఇలాంటి పాత్రలకే సూట్ అవుతుందనే ఇమేజ్ లో ఇరుక్కుపోయిందనే వాదన కూడా వినిపిస్తుంది. దీంతో పెద్ద నిర్మాతలు తన వైపు చూడలేదని చెప్పాలి. దాదాపు 7 ఏళ్లు అవుతున్నా అనుష్క నుంచి సినిమా రాలేదు. ఇదిగో అదిగో అనటం తప్ప సినిమా అనౌన్స్మెంట్ మాత్రం వినిపించటం లేదు. తాజాగా యూవీ వాళ్ళు అధికారికంగా ఆమెతో ఒక మూవీ అనౌన్స్ చేశారు, కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. నవీన్ పూరిశెట్టి హీరోగా మహేష్ అనేది డైరెక్షన్ లో, అనుష్క కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కాగా అనుష్కకి ఇది 48వ చిత్రం. మరోపక్క తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ఓ సినిమాకి కూడా అనుష్క ఓకే చెప్పింది. ఇవే కాక మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు అనుష్క ఓకే చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. స్టార్టింగ్ లో అసలు అనుష్కకు నటనే రాదన్నారు, అందం తప్ప అభినయమే లేదన్నారు. కానీ ఆ విమర్శలనే మెట్లుగా చేసుకున్న ఆమె తనను తాను మెరుగుపరుచుకుంటూ సౌత్ ఇండియాలోనే 1 హీరోయిన్గా ఎదిగింది. దాదాపు 17 ఏళ్లు చక్రం తిప్పింది. అందుకే ఇప్పుడొస్తున్న హీరోయిన్లకు అనుష్క ఆదర్శంగా నిలుస్తుందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.